సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడ మనం వచ్చాం? నేను ఆడుతాను, పాడుతాను, లేటెస్ట్ నలింగ్ చాయ్ అన్న. భయ కాఫీ తెలుగు చాయ్ బస్. చాయ్ బస్ చాయ్ బస్ ట్రైన్. నీ హెయిర్ స్టైల్ బాగుంది బ్రో. మండుతున్నట్టుంది. నత్తి ఏం అవ్వలేదు. ఇంకో ఏక్ తీసుకుని ఆవు. ఆవు నిజం చెప్పట్లేదు. దరిద్రంగా ఉంది. ఇది చూడు, కర్రీ ఇచ్చారు భయ్య, స్వీట్ ఉంది. ఇదేదో చట్నీ అని ఇచ్చాడు, బొంగులా ఉంది. మనం ఇప్పుడు బాగా టేస్ట్ చేద్దాం. ఏంట్రా ఇది వడనా? ఏంట్రా దోశ ఇచ్చావా? ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? సో ఇప్పుడు ఆ దరిద్ర నుంచి బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. మనకి తెలుపుది కాలేదు. కొంచెం వాంతి ఏదో ఉందా? శివాజీ శివాజీ 40 rupees per head. బాగా బీచ్. బాగా బీచ్ కు బాగా 40 rupees వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఇలాగా ఓకే. కోలం ఎండలు మండిపోతున్నాయి భయ్యా. ఎక్కడ చూసినా ఈ వైన్ షాపులు తప్ప మంచి షాపులు ఏం లేవు. ఆ మంచి షాపులు అంటే ఏమంటారు మంచి అంటే గోవా వచ్చారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వు ఎందుకు వచ్చావంట గోవా? అది కష్టమేలే బ్రో. నువ్వు ఎందుకు వచ్చావు బ్రో గోవాకి? నా దగ్గర లేవమ్మా. కాసేపు ఆగితే నాది అదే పరిస్థితి. నువ్వు గోవా ఎందుకు వచ్చావు? నేను ఎవరో తెలుసు నీకు ముందు. మేము వచ్చామని వచ్చిందంటే ఈ పర్ఫార్మెన్స్ మామూలు దారుణంగా. నేను చెప్పినట్టే చెప్పు కాబట్టి నీకు పేమెంట్ సాయంత్రం చేస్తాను. ఎవరో అంకుల్ ఉన్నారు. అంకుల్ గారు బాగున్నారండి. నమస్తే అండి. బట్టలు వేసుకోలేదు అనుకుంటా. ఇదేంటండి? రారా నువ్వు రారా. ఈడు ఎక్కడ దొరికి రారా. చూడకూడదు ఎదరు రష్యన్. మధ్యాహ్నం 2 గంటలకి నిక్రిస్తుడా అమావాస్య పుట్టినోడా పాపోరా. అదే రోజు రాత్రి Thank you.
నిన్న రాత్రి తాగేసి ఎక్స్ట్రా చేశాడు, చాలా చిరాకు వచ్చింది అందరూ. ఇదే రోడ్ మీద ఇది మనిషిలా అయితే లేడు, నేను మనుగడ అయితే తాగలేదు అంతే, అదే సేఫ్. ఇది కూడా తాగలేదు, తాగుతుంది నడుస్తున్నారు కానీ బాగానే పట్టుకు పట్టుకు. మాకు గోవా బీచ్ కనిపించట్లేదు, మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఎక్కడుందో చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. బ్యాక్ ప్యాక్ కూడా లేదు, అయ్యో స్పెట్స్ ప్యాక్ అడుగుదాం. స్పెట్స్ ప్యాక్ ఎక్కడుంది చెప్పు. ఓ అక్కడుంది, వెళ్దాం. గైస్ ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చి 30 రూపీస్ అనమాట, 10 రూపీస్ ఇది కన్నా కొంచెం 20 రూపీస్ వాటర్ బాటిల్, 30 రూపీస్. పాపం మావాడు మాట్లాడలేకపోతున్నాడు, నోట్లో డీప్ త్రోట్ వెళ్ళిపోయినా. ది నెక్స్ట్ డే మేము ఇక్కడ దొరికేసాం, ఏం కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ ముందు డైరెక్ట్ ఇది తీద్దామన్నా కూడా మమ్మల్ని కొడతారేమని భయం అవుతుంది. సో ఇలా చెప్పాలనుకున్నాను కాబట్టి ఇలా చెప్పాలని ఇది దొరికింది. వాళ్ళకి దొరికింది రావాలే, మరి ఇది కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చెప్తాలే. ప్రస్తుతానికి అది అది మాది స్కూటీ, బండా మూల పెట్టేసి ఇలా అందరూ ఏమో చెక్కేశారు. ఈయన మనం పట్టుకుని పాకెట్ వేస్తున్నాడు. సరే ఓకే, తర్వాత చెప్తాను మీకు. అంటే స్టార్టింగ్ ఏమైందంటే మేము ఒక స్కామ్లో కూడా ఇరుక్కోవద్దు, నావే తిరిగి మాట్లాడారు మాట్లాడు. అసలు మనం ఏ స్కామ్లో ఇరుక్కోవద్దు దొరకదు అని, కానీ అప్పటికీ నాకు ఎందుకు తేడా కొట్టి ఏదో ఒకవేళ దొరికేస్తామేమో దొరికేస్తామేమో అని చెప్తున్నాను. ఆఖరికి దొరికించావు, సాధించావు. ఆఖరికి ఐడి ఇది రెండోది అనమాట, మళ్ళీ రెండోసారి దొరికేసాం. ఈసారి అసలు మామూలు కాదు. ఇప్పుడు రెండోసారి ఏంటంటే మేము తప్పు చేసాం, యాక్చువల్లీ ఫ్రాడ్ ఆ లైసెన్స్ పెట్టేసాం. వేరే కజిన్ ఉంటే బ్రదర్ ఉంటే ఆయన లైసెన్స్ ఇక్కడ పెడితే మీ పేరు ఏంటన్నాడు, చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను, మీ ఫాదర్ నేమ్ అన్నాడు. అంటే అది దొరికేసాం. ఏం చెప్పాలరా అన్నాడు, ఏం చెప్పాలరా నేను అడుగుతా, ఫాదర్ నేమ్ ఏంట్రా అంటే నీ ఫాదర్ నేమ్ నాకేం తెలుసు అంటే వీడు. అరే ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ పడింది గట్టిగా. అది మా వాళ్ళు అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు నా కోసం. చూసే ఎక్స్ప్రెషన్లు ఈ నా కొడుకు ఇంకా సిగ్గు లేకుండా బ్లాక్ చేసుకుంటాడని చెప్పి తిట్టుకుంటున్నారు. ఇక మొగాలు చూడండి ఒకటి. ఇప్పుడు పరిస్థితి అది ఇది ఇదంటే ఏం లేదు, వెళ్ళాం వాళ్ళు చూసాం ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం భయపడ్డాం ఎందుకు అని చెప్పి అన్నారు. అన్నీ మూసుకుని రూమ్కి వచ్చేసాం. ఇంకేం చేయలేం, వాళ్ళు వస్తున్నారు ఆన్ ద వే, మేము షార్ట్ కట్ వచ్చేసాం. ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత చూపిస్తా. Few minutes later. ఇది కూడా ఒక ప్రమోషన్ అన్నమాట, పోలీసు వాళ్ళకి ప్రిన్స్ పర్మిషన్ దొరికింది అనమాట. అసలు బుర్ర లేని వాళ్ళు ఉంటారు కదా, అసలు వేసినట్టు మొత్తం బిల్లు కట్టకపోతే వాడు వచ్చాడు ఇప్పుడు. నెలలో ఉన్న చైన్ కుడు, చేతికి ఉన్న వాచ్ కుడు, ఈ చేతికి ఉన్న రింగ్ కుడు, ప్రతి నా కొడుకు స్నాపులు తీసుకునేవాడే, ఎవడో ఖాళీగా లేడు. నిన్ను షార్ట్ మీకే బాబు, అంత మంది ఉండగా నా ముక్కులో పెడతానంట, కెమెరా తీసుకొచ్చాడు బెటర్. నీ అమ్మ ఏం టార్చర్. నేను చికెన్ లెమన్ ఫ్రైడ్ రైస్ సూప్ అని చెప్పి ఒకటి చెప్పా, అది ఎందుకు చెప్పానంటే నాకు దాని పేరు పదకొండు కూడా రావట్లేదు, అది కొంచెం బాగుంటుందేమో అని డౌట్తో చెప్పాను అనమాట. చికెన్ లెమన్ సూప్ అంటే మధ్యలో ఉన్నది నాకు అది తెలియదు, పేరు పలకడం కూడా రాదు.
బాగుంటదేమో మెంతగా ఉంటది అనుకున్నా. ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం కాలేదు సో. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ప్రాణాలు కోల్పోవడం కింద సిద్ధంగా ఉన్నాను. ప్రాణ త్యాగానికైనా వెనకడిపోనని జై మహేష్మతి. పర్లేదు సూపర్. మేము దాని పేరేంటి పవర్ బ్యాంక్ స్కూబా డైవింగ్ అదేదో బోట్లు అయ్యే ఉన్నాయంట అన్ని తినడానికి వచ్చాం. ఎండ్ లో ఇలా కొడుకోవాలి చాలాసేపు వెయిట్ చేస్తా చాలాసేపు వెయిట్ చేస్తాం. ఇదిగో నాకు చెప్పాలంటే కొంచెం వాటర్ ఫోబియా ఉంది. ఈ నా కొడుకులు సెకండ్ బోట్ అని చెప్పి పంపిస్తున్నారు. నాకు ఏం చేస్తాం పడుతుంది భయం వేస్తుంది ఏంటి స్లోగా. నాకు వాటర్ అంటే భయం రా బాబు నీట్ గానే ఉందన్న. తెలుగేనా తెలుగు తాకిందా తాకరా బాబోయ్ పదివేశాను. నువ్వు పోరా ఫస్ట్ ఇక్కడ నుంచి. అరే నేను మధ్యలో కూర్చుంటానే నాకు ఉత్సాహ పడిపోతుంది అబ్బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్లీ ధైర్యంగా నేను అందరికీ చెప్పి ఇది వేయించాను. సో భయం లేకుండా అందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి జోక్లు వేస్తుంది కాబట్టి నేను కట్ చేస్తాను. ఇక ఫుడ్ పెడతారా ఫుడ్ పెడతాను ఫుడ్ కావాలి. సో ఇక ఎంతమంది ఎక్కారు ఫుడ్ అంట మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఉంటుంది అన్నారు. ఎక్కడి నుంచి బ్రో మీరు? నెల్లూరా? మాకు పక్కనే కాకినాడ కాదు నెల్లూరు కొంచెం దూరం పక్కన ఎగరేస్తే కాల్ దోలు కూడా చాలా ఎక్కువ. ఇగో నువ్వు ఫోన్ ఇంత దగ్గర పెట్టినా అనుకో అమ్మడి మడాష్. అంటే ఏంటో మళ్ళీ కామెంట్లు చెప్పండి. నాకు ఈమె పెడుతుంది వాడు పెట్టించుకుంటుంది చూపించే ఇది కూడా వద్దా. మా మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో 50-50 మామ ఇవన్నీ ఎందుకు కానీ ఇలా ఇచ్చి సగం సగం తెలుగు ఫీల్స్ గోవాల కూడా మామూలు ఇక్కడ కూడా మండాంబ్లేషన్ అంటావా? కిక్ రా కిక్ తీసుకెళ్తాడు తీసుకెళ్తాడా మధ్యలో వారికి అక్కడిది అక్కడికి వెళ్ళాక మళ్ళీ యాడ్ అవుతాం మళ్ళీ రిటర్న్ అతను కలిసేస్తాం. ఎక్కువ మంది ఉంటే వాడు అలో చేయట్లేదు ఫస్ట్ అక్కడ. సో మధ్య మనల్ని కడి చేసి మధ్య నుంచి పంపుతున్నారు అన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు మనం కాకపోతే అందరూ తెలుసుకోవడం కోసం నేను చేస్తాను అన్నమాట. మనకి హిందీ బాగా తెలుసు బుగ్గ అయినా అంట ఇది కూడా మనకు తెలిసింది. తెలుగులందరికీ అన్యాయం జరిగింది ఇక్కడ అందరినీ వెళ్ళిపోమన్నారు. సో మేము ఇక్కడ అంతా తెలుగు వాళ్ళమే బస్ ఎక్కేసాం. సగం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఎక్కించుకుంటారంట. తెలుగు వాళ్ళం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ బీచ్ లో వన్ నేను ఒక్కడిని మూవీలో బాబు చేస్తాను కదా అలాగా రైడ్ చేయబోతాం. ఇప్పుడు సో మనమైతే తల తిక్కల స్కూబా డైవింగ్లోకి వచ్చేసాం. ఊపిరి అండి సావట్లేదు. నాకేమో నోటితో తీసుకోవడం చాలా కొత్త భయం వేస్తుంది. ఆడేమో కింద కింద తోసేస్తున్నాడు. సర్లే ఇడు ఏంటి ఓకే అయ్యో యో ఇప్పుడు అందరి ఫీలింగ్లు తెలుసుకుందాం. మొత్తం చెవులు మొత్తం బ్లాక్ అయ్యా అసలు చెవులలో మొత్తం నిలువైన ముక్కు నోరు ఓకే
వెళ్ళిపోయినా లాస్ట్ ఆల్మోస్ట్ లోపడదాకా వెళ్ళినా. ఓకే ఓకే, ఇంకేం కనిపించలే. ఫిష్వి ఫిష్వి కనబడి ఫిష్వి కనిపించినాయా? ఫిష్ ఏం కనిపించాయి? అదే ఆ రెక్కలో ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు అదొకలా ఫాస్ట్ వెళ్ళిపోయారు. B1 మన యశ్వంత్ గడే, దాని తర్వాత అలా అలా మా బ్యాచ్ వచ్చేసరికి 6th మను గడు, 7th మనం వచ్చాం. దిగా చాలా బాగుంది. ఫస్ట్ B6 మను గడిది ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పరా నీకు ఎట్లా అనిపించింది? బొక్క ఏం లేదు, కింద దిగానే నా కాళ్ళు లాగుతున్నాయి. సముద్రం మధ్యలో నాకేత రాదు, ప్రపంచ యాత్రికుడు ప్రిన్స్ వంశీ. ఆ డైలాగ్ బాగుంది, పైకి వచ్చేస్తాను. మొత్తానికి మన గోవా జర్నీ అయితే ఇలా అయింది. మనకి ఇవన్నీ ఫస్ట్ టైమే, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసా. ఈ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు చాలా కొత్త. ఈ ప్లేసెస్ ఇవన్నీ తిరగడం చాలా బాగా అనిపించింది. సో ఎట్ లాస్ట్ నేనైతే మంచి మెమరీస్తో బయటకు వెళ్తున్నా. మీరు కూడా ఇక్కడికి వచ్చేదైతే మంచి బడ్జెట్తో రండి, మంచిగా ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్తో రండి. ఓకే, బాయ్ బాయ్.